ఎంత అయ్యి ఏ అబ్బాయి ఎన్ని తెచ్చినారు ఏడు తెచ్చినాను ఏడు రెండు ఆవిడ అవునా ఏం చెప్పినారు జత ఎక్కడ నుంచి వచ్చినా ఎక్కడ ఓకే మీది ఎక్కడ మీరు ఎక్కడ హనుమాపురం నెంబర్ తొంభై మూడు తొంభై ఒకటి యాభై నాలుగు ఎనభై ఏడు పన్నెండు పేరు మళ్ళీ తొంభై ఐదు నలభై రెండు నలభై రెండు ముప్పై తొమ్మిది ఒకటి పది ఎన్ని చేతులు తెచ్చారు ఏం చెప్పినావు డెబ్బై రెండు వేలు చేసేట్లో ఒక డెబ్బై లోపల వచ్చినా అరవై పైన అటు ఇటు అంత అంటావా బాగున్నా ఏమన్నా పొడుస్తుందా మీద ఏమన్నా నెంబర్ రూప నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో పేరు భాష భాష కందనాథ్ భాష వెల్కమ్ టు శివ ఎడ్జ్ అండి. ఈ రోజు అయితే ఆదివారం జరిగినటువంటి 27వ తారీఖు ఎద్దుల మార్కెట్ కి అయితే రావడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు జరగబోయే శివరాత్రి సందర్భంగా అయితే 1వ తారీఖు రాత్న అయితే మన ఎద్దుల గిరిక పోటీలు ఉంటాయి. అక్కడ కేవలము ముర్రలు లేని మాత్రమే అనుమతి అక్కడ లేదు. ముర్రలు లేని మాత్రమే అనుమతి ఉంది. ముర్రలు ఉన్నట్టు అసలు అనుమతి లేదు. అంటే వట్లు ఉండేటి అనుమతి లేదు. అదేవిధంగా 8వ తారీఖు జరగబోయే మన పుప్పలదొడ్డిలో కూడా అక్కడ కూడా గిరిక పోటీలు ఉంటాయి. అక్కడైతే అన్ని అనుమతి ఉంటాయి. మరి అవి కూడా డేట్స్ ఇస్తాను. మన ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ లింక్ కింద లింక్లో ఉంటుంది. అది కూడా మీకు నెంబర్ ఇచ్చాను కదండి. మీరు నేరుగా సాయంకాలం తర్వాత ఫోన్ చేస్తే మీకు రెస్పాండ్ అవుతాను. మధ్యలో ఫోన్ చేస్తే కొన్ని పనుల కారణంగా మీకు రెస్పాండ్ సరిగ్గా కాను. కాలేశం ఎందుకు ఈ రోజు అయితే మనము మార్కెట్లో ఏ విధంగా వచ్చినాయని మన పశువులు ఏ విధంగా రేట్లు ఉన్నాయని ఖచ్చితంగా తెలుసుకున్నాం. రామన్ జావూరు గంజాలు చూస్తుంటావు వీడియో సార్? చూస్తూనే ఉంటాను. ఓకే ఏపా ఏం చెప్పినావు? ఒకటి పదహైదు బా మొట్ట లచ్చా హాయ్ ఎవరు కదా బాపులతోటి ఏం చెప్తావు ఎంత లేదు తెల్ల జత ఈ యొక్క జత ఈ యొక్క జత ఈ యొక్క జత ఒకే ఒక గ్రామస్తులమే వాళ్ళని ఎవరైనా ఒకరు అడితే మాది బేరం జరుగుతుంది. అడిగేద్దాం ఏం చెప్పినారు? ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ 35,000 ఒకటి ముప్పై ఐదు ఎన్ని పళ్ళతో ఉన్నాయి? రెండు పళ్ళు నాలుగు పళ్ళు రెండు పళ్ళు నాలుగు నెంబర్ చెప్పండి. డెబ్బై ఆరు ఎనభై ఎనభై అరవై నలభై. ఓకే మీ పేరు? రామంజేలు. చూసారు కదా ఏది కావాలనుకోండి. మీరు ఆయన ఫోన్ చేసినట్లయితే నేరుగా ఆయన అయితే మీకు మాట్లాడిస్తాడు. ఏం చెప్పినావు పే చేత? 1,45,000 ఒకటి నలభై ఐదు చేపట్టుకట్లే. నేను పళ్ళతో ఉన్నాయా? అన్నీ రెండు ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి. ఓకే మంచి సైజులో ఉన్నటువంటి రెండు ఆర్ఆర్ పళ్ళతో ఉండే మన పుల్ల వరుస
ఈ విధంగా అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే నేను మాట్లాడతాను. ఎన్ని జతలు వేసినారు? ఈ యొక్క జత, ఈ యొక్క జత 135,000. ఇది 86,000. ఈ సింగల్ ఏమి ఇస్తావు? సింగల్ 45. బేస్తుంది. మరి జతలో ఎవరికైనా కావాలనుకుంటే నేను మాట్లాడుకోవచ్చు. దాన్ని కూడా ఒకసారి టెస్ట్ చేస్తాను, ఏ విధంగా ఉందో చూసుకోండి మీరు. ఎందుకంటే అది చురుకుదనం ఏ విధంగా ఉందని ఒకసారి మీకు కలర్గా చూపిస్తాను. ఈ వీడియో చూడండి. నెంబర్ చెప్పరా? 63 సున్నా 11 పదకొండు తర్వాత 87 9 4 4 పేరు ఎక్కడి నుంచి? నాగలాపురం వెంకటేష్. ఓకే ఓకే. ఇది ఒక రెండు జతలు 10,000 అంత కాస్త గట్టి పట్టుకుని తర్వాతనే నన్ను దగ్గరికి వస్తాను. దాని దగ్గరికి ఉంది. బాగా చూశారు కదా, బాగా షార్ప్ అయితే ఉంది. ఇంకా మీకు ముందు భాగంలో చూసాను, సింగల్ కావాలనుకున్నాను. ఇప్పుడు మనకి ఎలాంటి తప్పలేవు. కింద ఇక్కడ మెడ భాగంలో చూసినట్లయితే ఇక్కడ కూడా సుడి లేదు. నేను తాకు భాగంలో చూస్తే తాకు పట్టుకుంటే ఏ విధంగా హుషారు ఉందో మీకే తెలుస్తుంది. ఇది తాక ఉచ్చిపోతుంది. మీకు ఏమన్నా ఏం లేదు. ఓకే. మీకు ఏమైనా ఫాల్ట్ ఉన్నా ఈ తాక్ భాగంలో కానీ అంతకు మించి ఎద్దు ఎలాంటి ఫాల్టే లేదు. ఇది మీకు తగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా దాని గురించి స్పెషల్గా. మీరు మార్కెట్కి వచ్చే ముందర మీకు ఎలాంటి కొంతమంది అవగాహన లేకుండా అయితే మన ఖచ్చితంగా మనకి కామెంట్ రూపంలో కానీ లేకుంటే లింక్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి కూడా అడిగినట్లయితే మీకు ఎలాంటి వాళ్ళు దగ్గర తీసుకోవాలో, ఎలాంటి వాళ్ళు సైజులు అయితే మీరు ఉంటాయని కొద్దిగా నన్ను ఇన్ఫర్మేషన్ కూడా అడగచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వడంలో పుచ్చుకోవడంలో ఎలాంటి తేడా వచ్చినా ఎవరిని అడుగుతారో తెలియదు కాబట్టి మనకి ఇక్కడ దాదాపుగా ఈ యొక్క మార్కెట్లో ప్రతి ఒక్కరు అంత మాత్రం తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. మీరు తీసుకునే ముందు కొంచెం ఆలోచించి తీసుకోండి, లేకపోతే అడిగినా పర్లేదు. ఇక్కడ ఇవి పర్లేదు అని అడిగినట్లయితే కూడా నేను చెప్పేస్తాను. ఏం రేట్ అప్ప మరి చెప్పు, మరి ఏం రేట్? ఏం నన్ను మరీ వచ్చి అడగల లేదా? నిజమంటే 180 అదే తెలియదు కదా, అడుగుతాను. ఏమంత రేట్ నీకే పడినా? మరి ఇటు బాడుగులు కానీ 2 లక్షలే అంతే అంటావా? మీకే 2 లక్షలు పడేవా? ఏమన్నా ఫలవర్స్ ఉన్నాయా? 2 6 రూపాయలు ఆవు మొట్టాలు ఉన్నా 6 రూపాయలు ఆ రేటేవా? మీరేంటికి ఇంత రేట్ చెప్తారు? ఇవి అడుగు కొద్ది ఎత్తు అంటావా? ఏ అప్పది నోరు ఉండదు కానీ ఓ దమ్ము అని చెప్తారు. మీరు రేట్ ఎటు వరకు ఇస్తా? ఒకళ్ళు 180 చెప్పేవే. 150 150 గెలిమే కొట్టుకున్నాలే ఏమి లేకపోతే యావూరు మీద సంతనాగలపురం మొత్తం అంతే చూడ రేట్ అట్లా చెప్తారు. మొత్తం 150 పైన చెప్తారు. ఇదేం చెప్పేవి? ఇవన్నీ పనులు 2 6 చూడు. ఇడే డిఫరెంట్ కంపెనీ పుల్ల వరసకి ఈ రేటు, ఈ మాసం తాటకాయ మాసం ఈ రేటు. ఓకే. ఈ రేటు ఉన్నటువంటి ఏం పేరు మీ పేరు? రాముడు. నాగలపురం రాముడా? నెంబర్ చెప్పు. ఉండదు. ఈ ఎద్దులు మన ఫైన్ సార్ ఇవి కాదు, ఏ రేటువి? మరి అవి బా ఆ వారం బా ఈ వారం ఏ రేటు కాబట్టి నెంబర్ చెప్పు. 80 96 52 59 19. దీంట్లో ఏమైనా మనుషులు ఎత్తుకోబోయేట్ ఉండవా? అందరిని ఎత్తుకోపోతావు అట్లతే వద్దులా పాటలతే? అదే గెలిమే లేదు. మనుషులు ఏమన్నా అదే మరి అడగాలి కదా. మరి ఓకే ఓకే, కట్టుకునే చూసుకోమంటావు? అదే అదే. నాగలపురం ఇంటికి పోయి కట్టుకోవచ్చు, మార్కెట్లో పోయి లేకుండా కానీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా అడగండి. అదేవిధంగా వీటి వెనకాల భాగంలో అయితే చూస్తాను, చూసేసండి. వీటి తోక వరుసలో చూసుకోవచ్చు. తోకలు అయితే చాలా ఈ విధంగా ఉన్నాయి, రెండు జతలున్నా. ఇది ఏకంగా భూమి ముడుతుందేమో తోక దీనికి, ఇంకా అంత టచ్ కాదు ఆ విధంగా ఉంది.
75,000 ఎవరు? కోడమూరు నుంచి వచ్చినారు. ఓకే. ఎనభై నాలుగు జతలు మనమే ఎవరు అన్న నెంబర్ తీసుకోండి. నెంబర్ ఎవరిదైనా ఒకటేనా చెప్పట్లేదు. 74 రెండు 16 రెండు 0 2 3 ఎనభై నాలుగు ఎనభై ఎంత అయితే జత ఎనభై ఐదు ఏం పేరు నీ పేరు ఉరుకుంది ఎవరు నాగలాపురం ఉరుకుందో ఇవి ఎంతనే రేటు? ఎంత ఇది? 76,000. చాలా అగ్గువ. ఏం బొక్ బొక్కలు ఉన్నాయి మేజ్లో? చూడరాజు స్టైల్ నిలబడి అట్లాడండి. గెలంపేది బాగుపోతాయంటా? ఏమి సార్? ఒక 50 లోపల వచ్చినా? 50 అడిగిరా? అంత 66 60 ఇటు అట్లయితే నెంబర్ చెప్పి ఎవరికని చెప్తాం. 93 92 33 34 23 పేరు పరశురాముడు. ఎవరు? ఎవరు? నాగలాపురం పరశురాముడు. ఓకే. చిన్న ఎంత? 52,000. అంతే అంటారా? కలగట్ల నెంబర్ రేపు 99 51 07 85 95 95 పేరు నాగార్జున. మన నాగార్జున గారిది. ఆహా, ఓహో, మనకు అదొక ట్రిక్ అనమాట. ఊరుకులే మనం ఉండేలాం కదా పాక అలా పలసాగలు. మొత్తం ఇక్కడంతా మన కురుమూర్తి నాటు ఎద్దులైతే మీకు పరిచయం అవడం జరుగుతుంది. మరి చూస్తూనే ఉండండి చివరి దాకా. మనిషి ఎన్ని జతలు వేసుకొచ్చారు మొత్తం? 22 ఎద్దులు అంటే 11 జతలా? 11 జతలు మొత్తం. ఏ రేటు నుంచి ఏ రేటు వరకు ఉండమండి? 85 74 72 95. ఓకే. ఎందుకంటే వచ్చిన వాటిలో మొత్తం ముగితే వాసస్తులే. ఏం అయిపోయినా? ఇంకా ఆడుతున్నారా? చూశాను కదా ముగితే వాళ్ళు ఇవల్ల జత వచ్చిన వాళ్ళు మొత్తము. మీకు పెద్దగా ఇది వేసే అవసరం లేదు. మొత్తం ఏం రేటు? 95. ఇదేం రేట్ అన్న? 85. పిల్లగాడు చూడప్ప, పిల్లగాడు అనుకున్నారా మీరు అబ్బాయిని? ఎంత రేటు?
నీ రేట్ కి నీ డ్రైవర్ కి సంబంధమే లేదు అసలు. ఇప్పుడు కొండలు ఎక్కలేదమ్మా, సత్తగిత్త దాటుకున్నాడు కొండల. అదే 1,20,000 ఒకటి 25 హైట్ అయితే రవి కంటే హైట్ ఉన్నాయి. ఎవరికైనా ముగితే వాళ్ళ నెంబర్ కావాలంటే కూడా మీరు అడిగినట్లయితే ఇవి ఇస్తారు, ఎందుకంటే వాళ్ళంతా ఇవ్వలేరు. వాళ్ళందరూ పెద్ద వ్యాపారాలు చేస్తుంటారు కాబట్టి నెంబర్ నాకు కూడా కాదు. రెస్పాండ్ అయితే రేట్ల గురించి అయితే చెప్తారు, కానీ ఈ విధంగా వీళ్ళెంతవరకు నెంబర్ సంపాదించడానికి ప్రయత్నిస్తాను. మా సైజులో ఉండే 1,25,000 అంటే వైట్ లోపల అడ్జిట్ వచ్చినారు అవి పైన అంటావా? ఓకే అవునా? ఇది 78 కొంచెం తక్కువ కొంచెం. ఓకే నెంబర్ చెప్పండి. 72 07 99 66 8. చూశారు కదా ఈ విధంగా ఏవి కావాలన్నా కూడా అన్నకి ఫోన్ చేసినట్టయితే మీకు అయితే ఇస్తాడు. మీ పేరు రంగన్న? రంగన్న ఎవరు? ముగితి రంగన్న. అవును అవునులే. ఎంత రేట్? ఇవి 95 గిలం గట్టి భరోసా ఉండవా? అంతే అంటావా? నెంబర్ చెప్పట్లేదు. నెంబర్ అని చెప్పు కూడా. నెంబర్ నా నెంబర్ స్విచ్ ఆఫ్. నెంబర్ 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 రేపు 8008 45 03 56. పేరు ఎవరు? ముగితే రవికుమార్. చూసారు కదా ఆల్మోస్ట్ కంప్లీట్ అవడం జరిగింది. ఈ వీడియో తర్వాత కిలారి కానీ ఒంగోలు కానీ చేంజ్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఈ వీడియో తర్వాత ఒంగోలు కిలారి వీడియోస్ వస్తాయి, వీడియో చూస్తూనే ఉండండి. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.